ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి సార్ నమస్తే సార్ నమస్తే విష్ణు గారు సో శాంతిరాజ్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ సెగ్మెంట్లో ఉన్నారు ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్గా ఉన్నారు కదా అయితే రెగ్యులర్గా సాధారణంగా ఎస్ఐపీలు చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఎటువంటి తప్పులు చేస్తుంటారు ఎటువంటి తప్పులు చేసి నష్టపోయి చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వస్తుంటారు అంటే నష్టపోయి కాదండి మెయిన్ మెయిన్గా మెయిన్ చూసే మిస్టేక్స్ ఏంటంటే జనరల్గా మా ఎక్స్పీరియన్స్లో ఎస్ఐపిస్ అనేది ఈ మధ్యలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మంచి పరిణామం అది లంసమ్ కాకుండా లంసంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఒక ఈజీ సులభమైన ఆప్షన్ అంటే ఎస్ఐపి ఎంతలా అయిపోయిందంటే ఇది ఒక ఫండ్ లాగా అనుకుంటున్నారు కాకపోతే ఫండ్లో ఒక స్కీమ్లో లంసం పెట్టచ్చు ఆర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టొచ్చు అంటే మంత్లీ చిన్న చిన్న అమౌంట్స్ పెట్టుకుంటా వెళ్ళేదాన్ని ఎస్ఐపి అంటారు సో ఇది బాగా పాపులర్ అయింది అండ్ ఈరోజు ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్ అనేది మనకి మంత్ ఆన్ మంత్ వస్తున్నది కాబట్టి అది అదొక నిదర్శనం మనకి కానీ మెయిన్గా నా నా అబ్జర్వేషన్లో ఏంటంటే ఎస్ఐపి అనగానే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి ఎలా అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కదా సో అంతే చేద్దాం సో వాళ్ళ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా ఓన్లీ మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమం థౌజండ్ రూపీస్ చేస్తే సరిపోతుంది ముందుకెళ్ళిపోతున్నారు సో వెయ్యి రూపాయలతో ఆగుతున్నారు సో నేను అనేది ఏంటంటే ఇది ఒక పెద్ద మిస్టేక్ అండి నేనేమంటానంటే జనరల్గా ఎవరైనా ఏ ప్రొఫెషనల్ అయినా కూడా మీరు మీ ఇన్కమ్ లో మీ టేక్ హోమ్ లో ఒక థర్టీ పర్సెంట్ అయినా ఎస్ఐపిస్లో పెట్టుకోవడం అనేది ఒక మంచి యాక్చువల్గా ఆప్షన్ అండ్ అది చెయ్యాలి కూడా థర్టీ పర్సెంట్ అనేది తీసి పెట్టారనుకోండి మీకు ఆ లాంగ్ టర్మ్లో మీకు గ్రోత్ అనేది ఉంటుంది ప్లస్ అది కాకుండా ఒకటే ఫండ్ అనేది కాదు మీకు చాలా చాలా గోల్స్ ఉంటాయి దాని ప్రకారం మీరు ఫండ్స్ చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో అదొక పెద్ద మిస్టేక్ అండి అండ్ అది కాకుండా ఒకటే కొన్ని ఫ్యూ ఫండ్స్లో పెట్టేసి అన్ని గోల్స్కి ఒకటే ఫండ్లో పెట్టడం అంటే ఒక మీరు పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రతి గోల్కి ఒక ఫండ్ అనేది మీరు ఎలైన్ చేసుకుంటే బాగుంటుంది షార్ట్ టర్మ్ గోల్కి ఒక ఎస్ఐపి మీడియం టర్మ్ గోల్కి ఒక ఎస్ఐపి లాంగ్ టర్మ్ గోల్కి ఒక రెండు మూడు ఎస్ఐపీస్ అలా మీరు షార్ట్ టర్మ్ గోల్కి అయితే మీరు ఒక హైబ్రిడ్ ఫండ్లో పెట్టుకోవడం లేదంటే లాంగ్ టర్మ్ గోల్కి స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో అలా పెట్టుకోవడం అనేది మీరు డైవర్సిఫై చేసుకొని మీరు పెట్టుకుంటే అదొకటి మంచి ఆప్షన్ అండ్ అది కాకుండా మార్కెట్ టైమింగ్ జనరల్గా ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఐపిస్లో కూడా మార్కెట్ టైమింగ్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఎలా మార్కెట్ ఈరోజు పెరిగింది కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దామా లేదా ఆర్ఎల్స్ మార్కెట్ పడుతుంది కదా హోల్డ్ చేద్దాము మార్కెట్ కొంచెం బాగున్నప్పుడు మనం ఎస్ఐపి స్టార్ట్ చేద్దాము ఇలా చాలా పెద్ద మిస్టేక్ అది ఎస్ఐపికి మార్కెట్ టైమింగ్ సంబంధమే లేదు రైట్ అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్తున్నాను లాస్ట్ నాలుగైదు నెలల నుంచి మార్కెట్స్ చాలా ఫ్లరిష్గా ఉన్నాయి నాకు చాలా మంది కాల్ చేశారు మార్కెట్ టిల్ టైమ్ హై ఆల్ టైమ్ హై ఉంది కదా విష్ణు రెడెంషన్ చేసేయమంటావా అంటూ నాకు చాలామంది కాల్ చేశారు ఏంటి అసలు అంటే రెడెంషన్ ఆలోచన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మార్కెట్ పరుగులు తీస్తున్నప్పుడు అంటే ఒకటండి ఇప్పుడు మన ఎస్ఐపిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మార్కెట్ టైమింగ్ అనేది మెయిన్గా మనకి చాలా అది చేయకూడదండి ఎందుకంటే ఎస్ఐపిస్ అనేది కంటిన్యూగా మీరు ఒక గోల్ పెట్టుకొని దానికి ఆ గోల్ వైపు మీరు జనరల్గా దృష్టిలో పెట్టుకొని ఎస్ఐపి అనేది మీద వెళ్తూ ఉంటుంది సో మెయిన్గా రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది అడ్వాంటేజ్ సో ఇప్పుడు మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై ఉంది సో మనం రిడమ్షన్ పెట్టేద్దామా సో ఆల్ టైమ్ అనేది ఎన్నోసార్లు వచ్చింది కదా సో ఇది హై అని ఎలా అనుకుంటాం మనం ఒక టెన్ ఒక ఫైవ్ ఇయర్స్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి ఇది హైట్ హై ఎలా అవుతుంది సో కాబట్టి మీ గోల్ అనేది ఎంత దూరం ఉంది ఎంత దగ్గర ఉంది అనేది ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఆరు కొంచెం దూరం ఉన్నప్పుడు మీకు ఈ మార్కెట్ తోటి సంబంధం లేదు ఎందుకంటే ఎవరు టైం చేయలేరండి అది నెక్స్ట్ ఇంపాసిబుల్ కానీ మీ గోల్ దగ్గరకు వచ్చింది అనుకోండి బేస్డ్ ఆన్ మార్కెట్ మీరు కొంత సేఫ్ జోన్లోకి వచ్చేయచ్చు సో మార్కెట్ టైమింగ్ కన్నా మీ గోల్స్ గోల్స్ ప్రకారము ఈ రిడమ్షన్ ప్లానింగ్ కానీ మీ ఎస్ఐపి ప్లానింగ్ అనేది మీకు ఉంటే బాగుంటుందండి అండ్ మార్కెట్ ఓవర్ రియాక్ట్ అయిపోవడం మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పడిపోయిందనుకోండి దానికి టెన్షన్ అయిపోవడం అరే నా వాల్యూ పడిపోయింది కదా అది నోషనల్ వాల్యూ నాట్ ఏ రియలైజ్డ్ వాల్యూ దాన్ని రియలైజ్ ఎప్పుడైతుంది మీరు దాన్ని రిడాక్షన్ చేసేసి భయపడిపోయి దాంట్లో నుంచి వెళ్ళి మీరు బయటకు వచ్చినప్పుడే మీరు దాన్ని లాస్ అనేది మీకు వస్తుంది సో ఓవర్గా రియాక్ట్ అయిపోవడం అనేది కూడా నాట్ అడ్వైజబుల్ అది కూడా ఒక పెద్ద మిస్టేక్ అండి మా ఎక్స్పీరియన్స్లో సో మెయిన్గా ఈ దీంతోపాటు షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎస్ఐపిస్లో జనరల్గా మనం చూస్తే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఉంటారు ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఆర్ఎల్స్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు నా ఫండ్ ఎట్లా పర్ఫార్మ్ చేసింది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉంటే ఓకే నెగిటివ్ ఉందా అనుకోండి ఇంకా అది ఇంకా ఆపేస్తారు అంతే ఎస్ఐపి అనేది ఆపేస్తారు అందుకే ఇప్పుడు మీరు మనం గ్రాస్ ఫ్లోస్ అనేది ఫోర్టీన్ థౌసండ్ క్రోస్ చూసాము నెట్ చూసారనుకోండి నెట్ ఫ్లో చూస్తే మేబీ టెన్ థౌసండ్ క్రోర్స్ బిలో ఉండొచ్చు అంటే ఎస్ఐపిస్ ఎంతమంది అయితే స్టార్ట్ చేస్తున్నారో కొంత పర్సంటేజ్ అనేది ఆపేస్తున్నారు కూడా షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ చూసి సో కాబట్టి షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ చూసి డెసిషన్ తీసుకోవడం అనేది కూడా పెద్ద మిస్టేక్ నా దృష్టిలో సో వన్ టూ ఇయర్స్ చూడకండి కొంత లాంగ్ టర్మ్ చూడండి వన్ టూ ఇయర్స్ చూసి ఆ పర్ఫార్మెన్స్ చూసి చూసి మన డెసిషన్ తీసుకో తీసుకుంటే ఏంటంటే అది ఒక రాంగ్ స్టెప్పే మనకి అవుతుందనమాట అండ్ రివ్యూ అంటే రెగ్యులర్గా రివ్యూ చేయండి రివ్యూ చేయడం అంటే ఓవర్గా ఎవ్రీడే ఎవ్రీడే పోర్ట్ఫోలియో చూడడం ఎంతైతే మనకి నెగిటివిటీ ఉందో అదేవిధంగా అస్సలకే చూడపోవడం అనేది కూడా మనకి అదొక పెద్ద మిస్టేక్ సో ఒక కరెక్ట్ మెజర్స్ తీసుకుంటూ మీ గోల్స్కి తగ్గట్టు మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి తగ్గట్టు ఈ ఫండ్స్ ఉన్నాయా లేదా ఇది మీరు రెగ్యులర్గా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు తెలిసి మీరు మంచి మంచి ఇన్వెస్టర్ లాగా ఉంటారు అండ్ మీరు మీ ఏదైతే ఆబ్జెక్టివ్ మీ ఏదైతే గోల్ ద్వారా గోల్కి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్టివ్ అనేది మీరు అచీవ్ చేసుకోగలుగుతారు విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు థ్యాంక్ యూ సాధారణంగా ఎస్ఐపి చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు అదేవిధంగా మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి చాలా క్రిస్టల్ మీ విశ్లేషణ తెలియజేశారు విష్ణు గారు మెయిన్గా ఏంటంటే లాస్ట్ ఏంటంటే దీంట్లో మనకి మ్యూచువల్ ఫండ్లో మీరు లంసం పెట్టినాయండి ఆర్ ఎస్ఐపి ఎస్ఐపి చూస్ చేయండి పేషెన్స్ పేషెన్స్ మించింది ఇంకేం లేదండి ఇట్స్ అ బోరింగ్ థింగ్ కానీ చాలామందికి చెప్తే ఇది ఎలా అంటారు కానీ బట్ పేషెన్స్ అనేది మెయిన్ క్రూషల్ ఎలిమెంట్ అండి సక్సెస్కి సో అదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విష్ణు గారు థ్యాంక్ యూ